హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనం మైలవరం నియోజకవర్గంలో ఉన్నాం. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అంటే 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపు నుండి ఇరిగేషన్ మినిస్టర్ ఉమా మహేశ్వర్ గారు పోటీ చేయబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పోటీ చేయబోతున్నారు. అసలు వీళ్ళిద్దరిలో ఇక్కడున్న లోకల్ ప్రజలు ఎవరికి మద్దతు తెలుపుతున్నారు, అంటే ఎవరు వస్తే మైలవరం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు, అంటే ఇలాంటి అనేక విషయాలు ఇక్కడ లోకల్లో ఉన్న పబ్లిక్ అంటే ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. ప్రభుత్వంలో ఆ పార్టీ వాళ్ళకి తప్ప ఏమి చేసింది ఏమి లేదు. అసలు ఇక్కడ అంతా డూబులుగా జరిగిపోయింది. ప్రతి విషయంలో యాక్టివ్ అవుతున్నారు, తర్వాత హామీలు ఇస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న నాయకుల్లో వాళ్ళు కొంచెం ఇక్కడ ఆయన కమిట్మెంట్ ఉన్న మనిషి అండి, అనుకున్నది చేస్తాడని. ఆయన ఇష్టండి, ఆయన పనిచేయడు. అన్ని వాగ్దానాలు చెప్తున్నారు, మీకు అది చేస్తాం ఇచ్చేస్తామని. ఆయన చేసే పనులు కానీ అవి కానీ ఏదైనా కానీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఇటు ఉమా గారా లేకపోతే కృష్ణప్రసాద్ గారా? కృష్ణప్రసాద్ గెలుస్తాడని అవకాశం ఉందమ్మా. ఎందుకని? ఆయన ఎందుకనంటే ఈయన ప్రభుత్వంలో ఆ పార్టీ వాళ్ళకి తప్ప రెండో పార్టీ వాళ్ళకి చేయలేదు. ఆ పార్టీ వాళ్ళని కూడా ఏదో 10 మందిని ఎంచుకొని ఒక్కొక్క బజార్లో 10 మందిని ఎంచుకొని వాళ్ళకే పనులు చేసిండే తప్ప ఏరే వాళ్ళకి వాళ్ళ పార్టీలో ఉండడానికి కూడా ఏరే వాళ్ళకి పని చేయాల. వాళ్ళకు కూడా కొంత ఇరస్థ అనేది వచ్చింది. ఏదో కొత్త ప్రభుత్వం చూద్దాం. తండ్రికి మగాలు చేయగలడు అనే నమ్మకం మాకుంది, మాకుంది, జనానికి ఉంది. అది కానీ ప్రభుత్వం పరిపాలన బాగాలి. ఎందుకంటే ఎంతవరకే డబ్బేదో చేస్తున్నాం ఏదో ఇది చేస్తున్నాం అనే మాట్లేదు తప్ప దీంట్లో మాత్రం రుణమాఫీ అని ఎప్పుడు 3 సంవత్సరాలు వెళ్ళిపోయింది, 4వ సంవత్సరం అయిపోతుంది, 5వ సంవత్సరం కూడా వచ్చినట్టే. మావి మాత్రం రుణమాఫీ అవ్వాల. 2 సార్లు 3 సార్లు మా పిల్లోడు ఎక్కడికే గన్నవరం పోయిండు, మంత్రి దగ్గర పోయిండు, ఎన్నిసార్లు పోయినా ఇదిగో అదిగో మంత్రి చేస్తే అవుద్ది, మంత్రి చెప్తే అవుద్ది అని ఎన్నో రకాలుగా అతను ప్రయత్నం చేసిన. మంత్రి చెప్పిన అవలా చెప్పిండా చెప్పలేదా? 3 లక్షల రుణమాఫీ మాది, అయ్యేది 1 రూపాయి బిళ్ళవల అయ్యి. ఈ రుణమాఫీ వ్యవసాయ రుణమాఫీ కూడా కొన్ని ఏం చేసిండో, 2 కిస్తీలు ఇచ్చిండు, 2 కిస్తీలు ఆగినాయి. 1 కిస్తీ వేయాల, కొంతమంది 3 వచ్చినాయి, కొంతమందికి 1 వచ్చేట ఆగిపోయినాయి. ఇది ఎట్లా ఉండే పరిపాలన? మళ్ళీ అందుట్లో ఈ ఎలక్షన్ 3 వచ్చింది కాబట్టి ఏదో డామ్ డూమ్ చేస్తున్నారు. దగ్గర దగ్గర 5 సంవత్సరాలు అవుతుంది ఈ క్యాంటీన్లు పెట్టి కూడా గెలిచిన తర్వాత. ఏదో అన్న ఎన్టీఆర్ క్యాంటీన్లు అని పెట్టారు కదా, నిన్న పెట్టారు ఇది. అంటే 4 సంవత్సరాలు మిగిలిపోయినట్టేగా ఓట్లు గురించి టంట్ చేయటమే తప్ప ఇది మాత్రం జనానికి ఉపయోగపడేది మాత్రం కాదు కదా. అది ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఏది గెలిస్తే బాగుంటుంది? ఇంతకుముందు ఉమా గారికి కొంచెం బాగుండేది. ఈయన గారు కృష్ణప్రసాద్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా కష్టంగా ఉంది పరిస్థితి. ప్రతి విషయంలో యాక్టివ్ అవుతున్నారు, తర్వాత హామీలు ఇస్తున్నారు, అవసరం అయితే వచ్చి చూసి మాట్లాడించి దాని దగ్గర పరామర్శించడం కానీ పార్టీని బలోపేతం కానీ బాగుంది. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు పబ్లిక్ చాలా క్లోజ్గా ఉంటున్నారు? పబ్లిక్లో అది డామినేట్ చేశారు ప్రస్తుతానికి కృష్ణప్రసాద్ గారు ముందంజలో ఉన్నారు. మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం వీళ్ళిద్దరిలో ఎవరికి ఉంది, ఉమా గారా లేకపోతే వసంత్ గారా? పాటా పోటీగా ఉంటుంది, కృష్ణప్రసాద్ గారు విన్ అవుతారు. అది ఉమా గారు ఇక్కడ పనులు ఏం చేసినాయో లేదు. కృష్ణప్రసాద్ గారు అంటే మొన్న కొత్తగా జాయిన్ అయ్యారు దీంట్లోకి, దానివల్ల ఇప్పుడు ముగ్గంతా కృష్ణప్రసాద్ గారి మీదే బాగా ఉంది. అంటే పనులు అంటే ఏమేమి చేయలేదు, ఏం చేయాల్సింది, ఏం చేయలేదు? ఏమి చంద్రబాబు గారు పెట్టిన పథకాలు అసలు ఏమి చేయలేదండి, ఏమి చేసింది ఏమి లేదు. అసలు ఇక్కడ అంతా డూబులుగా జరిగిపోయింది. ఉన్నదాన్ని ఉన్నదాన్ని పోడటం, ఉన్నదాన్ని బాగా చేయటం, ఈ రకంగా అంత డూబుగా చేశారు. కనుక ఈసారి ఏంటంటే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి బాగా ముగ్గుగా ఉంది, కృష్ణప్రసాద్ గారు గెలుస్తారు, దాంట్లో అనుమానం లేదండి. మైలవరం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? వసంత కృష్ణప్రసాద్. కృష్ణప్రసాద్ ఎందుకని? కృష్ణప్రసాద్ గారు ఈసారి అతను చూస్తారు, ఎందుకంటే పోయినసారి వచ్చేసి ఉమా గారు గెలిచారు కదా, అతను నమ్మే అవకాశం తక్కువ ఉంది. ఓకే, ఏం వర్క్ ఏం చేయలేదు ఉమా గారు? కొంతమంది కొంత విధంగా చేశారు, కొంతమంది కొంత చేయలేదు. అలాగా అతను చూసే తక్కువ, చూడడానికి తక్కువ,
అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఈసారి వైఎస్ఆర్ పార్టీ గెలవచ్చు. ఏ అభిప్రాయం ఏంటి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? అంటే ఈ మహిళవారం వర్గానికి అయితే మాత్రం ఉమాగారిదే పై చేయి ఉంటుందని. ఎందుకని ఉమాగారిది? ఎందుకంటే ప్రజెంట్ ఉన్న నాయకుల్లో వాళ్ళు కొంచెం ఇక్కడ చేస్తున్న కానీ డెవలప్మెంట్ కానీ ఆ ఫెర్రీ రూట్ వైపు కానీ ఇటు సైడ్ కానీ కొంచెం డెవలపర్ పరంగా వాళ్ళే చూస్తున్నారు. సో నెక్స్ట్ టైం కూడా వాళ్ళే వస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో అంటే ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఇటు ఉమాగారా లేకపోతే వసంత కృష్ణప్రసాద్ గారు? వసంత కృష్ణప్రసాద్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకని? ఆయన కమిట్మెంట్ ఉన్న మనిషి అండి, అనుకున్నది చేస్తాడని మా ఒపీనియన్. అంటే ఉమాగారు ఏమేమి చేస్తారు, ఏం చేయలేదంటారా మరి? ఉమాగారు ఇక్కడ ఆయన చేసింది ఏమీ లేదండి. రుణ మాఫీలు అన్నారు, అయ్యి లేదు. ఏదో ఫస్ట్లో డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ అన్నారు, వడ్డీలకు కూడా సార్లు ఆయన వేసినాయి, పట్టించుకోవడం లేదు. ఇక్కడ అది కాకండి జనభూమి కమిటీలు బాగా మైనస్ అండి. ఏది చెప్పినా వాళ్ళ సొంత మనుషులకే చెబుతున్నారు. మనం వెళ్ళి అడిగినా మనకు చేసే లేదండి. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? మాకు కృష్ణప్రసాద్ గారు అండి. ఎందుకని కృష్ణప్రసాద్? ఆయనే మాకు, ఆయన మంచి చేస్తాడని మా కోరిక. అంటే ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, మీ ఎమ్మెల్యే చేయలేదండి. మాకు ఒక రేషన్ కార్డు కూడా రాలేదు. మాకు ఇద్దరు పిల్లలు, మా అబ్బాయిలు పెళ్ళి అయిపోయింది 3 సంవత్సరం. రేషన్ కార్డులు పెట్టారు, రాలేదు. మళ్ళీ ఎస్ఎస్ఎఫ్ఐ లోన్లు అన్నారు, అవి కూడా పెట్టారండి, అవి కూడా రానిచ్చలేదండి. మేము పక్కా వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి మాకు ఏమీ రానివ్వలేదండి, మాకు ఏమీ చెందలేదండి వాళ్ళ నుంచి. మాకు అందుకేనే మా కృష్ణప్రసాద్ గారు వస్తే మాకు మంచి జరిగిద్దని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అంటే ఈ నియోజకవర్గంలో మైలవరం నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఉమాగారా లేకపోతే కృష్ణప్రసాద్ గారా? కృష్ణప్రసాద్ గారు గెలిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకని? ఆయన ఎందుకనంటే హీజ్ ఏ గుడ్ మ్యాన్. అంటే మినిస్టర్ గారు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కదా, మరి ఆయన పనితీరు ఇఫ్ సో అయితే కావచ్చు. నాకు పనితీరు ఐ డోంట్ లైక్ దట్ పొజిషన్, దట్స్ ఎనఫ్. మీ అభిప్రాయం ఏంటి మరి వచ్చే ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏది గెలుస్తుంది అంటారు? వైఎస్ఆర్ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని వైఎస్ఆర్ పార్టీ? దీనివల్ల మాకు తెలుగుదేశం వల్ల చాలా నష్టపోయిన్నాం మేము. ఉన్న ఏదన్నా జాబ్ చేస్తున్నా లేకపోతే ఏదన్నా పెట్టుకోవాలని ఎస్సీ సప్లైన్ లోన్లు పెట్టుకున్నా మీరు పలాను వైఎస్ఆర్ పార్టీ మీకు ఇవ్వం అని ముఖమే చెప్పేస్తున్నారు మండలంలోకి వెళ్ళిన. మరి ఈ ఇష్యూ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్లారు? మరి ఆల్రెడీ వెళ్ళాము దేవినేని ఉమ్మ గారు అక్కడ ఆఫీస్కి కూడా వెళ్ళాము. వెళ్తే మేము మీ ఊరు వాళ్ళని అడగాలి అని అన్నారు అంతే. మరి ఆయన పనితీరు ఎలా ఉంది? ఎప్పుడన్నా మీ ఊరికి వచ్చి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా సాల్వ్ చేశారా మినిస్టర్ గారు? అన్నీ వాగ్దానాలు చెప్తున్నారు, మీకు వచ్చేస్తాం ఇచ్చేస్తామని. ఇక్కడ అడిగితే జన్మ అదే వాళ్ళు ఉంటారు కదా కమిటీ వాళ్ళు, తెలుగుదేశం కమిటీ వాళ్ళు, మీరు ఆ పార్టీ వాళ్ళు అయితే మమ్మల్ని ఎలాగ అడుగుతున్నారు, మా పార్టీ వాళ్ళకి మేము చేసుకుంటాం ఏదైనా అని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, అంటే ఉమాగారా లేకపోతే వసంత గారా? ఉమ్మగారు గట్టిగా ఉండాలి, వసంత గారు గట్టిగా ఇద్దరు ట్రై చేస్తున్నారు. ఇద్దరు వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఇద్దరండి? ఓటరు ఎక్కువగా టీడీపీ ఉందండి. అంటే ఏమేమి చేశారు ఉమ్మగారు? వారు ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేశారండి. సార్ ఇళ్ళ స్థలాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు, మంచి మంచి కార్యక్రమాలు చేశారండి. అది మంచి మంచి డాక్రా రుణాలు ఇచ్చారు, వృద్ధా పెన్షన్లు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం బాగానే చేస్తున్నారు అండి. అది దానివల్ల అండి. అబ్బా మీ పేరు? నా పేరు విజయమ్మ అండి, బొత్తుల. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో అంటే మైలవరం నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఉమాగారా లేకపోతే కృష్ణప్రసాద్ గారా? కృష్ణప్రసాద్ గారు కావాలి. ఎందుకని? ఒక అన్నిటి సౌఖ్యం చేస్తారని, అన్ని విషయంలో కూడా మాకు మంచిగా చేయాలని. మరి ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేస్తున్న ఉమాగారు పనితీరు ఎలా ఉంది? మాకు తెలియదండి ఆ సంగతి. ఎప్పుడు రాలేదా మీ ఊరికి? వచ్చారు కానీ మేము వెళ్ళాం ఆయన దగ్గరికి. మేము వెళ్ళాం, ఆయనతో మేము మాట్లాడడం, ఆయన వెళ్ళొస్తే మేము రామ్ బజార్కి. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఉమాగారా లేకపోతే కృష్ణప్రసాద్ గారు? ఉమాగారు అంతకుముందు 3 సార్లు గెలిచారండి, ఇప్పుడు మంత్రి అయినా కానీ మా ఉపయోగం లేదు.
సరే ఆయన చేసినా కానీ ఇక్కడ గ్రామ కమిటీ అని ఉంది, జనగం కమిటీ అని వాళ్ళు చేయట్లే పనులు కూడా. ఆయన చేస్తాడు, ఆయన పనిచేయడు. కృష్ణప్రసాద్ గారు గెలిస్తే అక్కడ జగన్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, మన మంచి పనులు అవుతాయి. మా ఉద్దేశం అది, మా ఎస్సీ ఎస్టీ మొత్తానికి కూడా మంచి న్యాయం జరిగిద్దండి. మీ అభిప్రాయం ఏంటి, మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది మీ నియోజకవర్గంలో, ఉమా గారా లేకపోతే కృష్ణప్రసాద్ గారా? కృష్ణప్రసాద్ గారు గెలవాలి. ఎందుకని? ఆయన ఎందుకనంటే ఆయన తండ్రి ఉండగా మంచి పనులు చేశాడు, మరి ఆయనతో పాటుగా ఈయన కూడా చేస్తాడని. రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులకు తమనయుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు కదా, ఆ మోడల్ ఈయన కూడా చేస్తే మాకు బాగుంటుందని. బీదల పట్ల ఈ యొక్క మరి ఈ మతపచారం కూడా కొంచెం దగ్గుతాయి అనే మా యాశ, మాకు నమ్మకం. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆయన మినిస్టరు ఉమా గారు, మరి ఆయన పనితీరు అసలు వద్దు, ఆయన పేరే నేను చెప్పను, నాకు వద్దు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? ఏది గెలిచి ఎవరు చెబుతారు? మెజార్టీ దేనికి వచ్చేది ఏం చెబుతాం, చెప్పలేముగా ఇప్పుడు. మామూలుగా అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది ఇప్పుడు, ఉమా గారా లేకపోతే వసంత్ గారా? ఏం ఉమా గారే గెలుతురు అనుకుంటున్నా నేను. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఏది గెలిస్తే అభివృద్ధి అవుతుంది? కేపీ గారు గెలితే ఎందుకు అవుతుందండి, ఆయన చేసే పనులు కానీ అవి కానీ ఏదైనా కానీ బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఎప్పుడన్నా వచ్చారా కేపీ గారు వచ్చి మిమ్మల్ని కలుస్తుంటారు? ఒక వస్తూ ఉంటారండి, మాకు మీటింగ్లు ఏదన్నా కానీ ఫోన్ చేస్తారు, అని చేస్తారు. మరి ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది ఇప్పుడు? ఉమా గారి పనితీరు అసలు ఏమి లేదండి, అసలు కాలనీలు రావు, పెట్టినా రేషన్ కార్డులు రావు, పెన్షన్లు రావు, పెట్టినా కానీ డిలీట్ చేసేస్తున్నారు. అది ఓన్లీ అధికార పార్టీ వాళ్ళ వరకే వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.